పొల్యూషన్ ఏదో జరిగింది అన్నట్టుగానే వార్తల్లో మేము చూస్తున్నాము. మా ఏరియా అయితే బాగానే ఉంది, అంత భయపడాల్సిన పని లేదులేండి. ఫుడ్ వాటర్ అయితే ప్యూరిఫై వాటర్ రావాలండి. మామూలు డైరెక్ట్ పంపు వాటర్ తాగితే మటుకు కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది, బాగానే స్పందిస్తుంది. వాటర్ వల్ల అనుకుంటున్నాం, వాటర్ వల్లే వస్తుందండి. దోమల వల్ల కూడా, దోమలు అయితే మలేరియా జ్వరాలని అలాంటివి వస్తాయి, కానీ దోమల వల్ల వాటర్లో ఏదైనా తేడా ఎక్కడైనా లీకేజ్ అయినా ఫ్లో దానివల్ల భూముల నుంచి వ్యాక్సిన్ తయారయ్యి వస్తుంది. డాక్టర్లు బాగానే చూస్తున్నారు. దీనికి సంబంధించిన సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సామాన్య ప్రజలు ఏం చెప్తారండి? వాళ్ళు నిలబెట్టి అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? ప్రభుత్వం ఇచ్చిన వాటర్ తాగుతారు, వాళ్ళ వరకు వాళ్ళు శుభ్రంగా ఉంటారు. అది దేనివల్ల వచ్చిందని ప్రభుత్వం అధికారులు ఈ సైంటిస్టులు చాలామంది ఉన్నారుగా. గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా అని చెప్పాలంటే అది పబ్లిక్లో ఎక్కువ టచ్ ఉన్న వాళ్ళు చెప్పాలి. ప్రస్తుతం ఏలూరులో భయపడుతుంది వింత రోగం అనేది, మీకు తెలిసే ఉండి ఉంటుంది. అసలు ఎలా జీవనం సాగిస్తున్నారు? ఏలూరులో ఉండాలంటేనే ప్రజలందరిలో ఒక భయం వచ్చేసింది. మీ స్పందన ఏంటి? తెలిసిందా ఈ వింత రోగం గురించి? తెలుసా మీకు? ఏం తెలియలేదు. తెలియలేదు. ఏలూరేనా మీరు? మాది ఏలూరే. ఏలూరులో ఒక వింత రోగం వచ్చింది. రాలేదండి, క్లారిటీ ఏం రాలేదు దీని గురించి. ఇది వాటర్ పాలు ఫుడ్ వల్ల అంటున్నారు, క్లారిటీ అనేది ఇంకా చెప్పలేదండి. కాకపోతే ఏలూరులో ఉండాలంటే కొంచెం భయంగా ఉండాలి. అంటే శనివారం ఒక్కసారిగా దాదాపు 200 మంది 300 మంది హాస్పిటల్ పాలైపోయారు, ఫిట్స్ వచ్చేసినాయి, వాంతులు విరోచనాలు అయిపోయినాయి, తెలిసే ఇవన్నీ మీకు తెలుసు అండి? ఎలా ఉండగలదు? రావాలంటే భయం వేస్తుంది. వాయు పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అనేది తెలియడం. అంటే ఒకప్పుడు ఏలూరు చూస్తే చాలా హడావుడిగా ఉండేది, ఇప్పుడు చూస్తే ఇంకా షాపులు కూడా ఓపెన్ అవ్వలేదు, ప్రజలందరూ పెద్దగా కనిపించట్లేదు, భయమే భయం వేస్తుందండి. అది ఒక ఇదంటూ చెప్తే దానికి ఏదన్నా మెడిసిన్ అది తీసుకుని ఇది చేయవచ్చు. ఏం క్లారిటీ రాలేదు కాబట్టి మేము రావడానికి భయపడుతున్నాం. ఏంటి అనేది కారణం తెలియదు. కారణం తెలియలేదు. తెలిస్తే హ్యాపీగా ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు, దానికి తగ్గ మెడిసిన్ తీసుకోవచ్చు. అంటే మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏలూరులో ఉంటున్న వాళ్ళు తీసుకున్న తర్వాత వాటర్ అది జాగ్రత్తగా తాగుతున్నాం, కాసుకుని అంటే మాస్క్లో పెట్టుకుని తిరుగుతున్నాం. అది అయితే తక్కువగా వస్తున్నాం బయటికి రావడం. అంటే మొన్నటి వరకు కరోనాయే భయపెట్టింది, కరోనా తగ్గుతుందిరా బాబు అనుకునేసరికి మళ్ళీ వింతరోగం వచ్చింది. అంటే మీకు తెలిసిన వాళ్ళలో మీ చుట్టుపక్కల ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా? మాకు తెలిసిన ఆయన ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అంటే ఏమైంది ఆయనకి, ఏమొచ్చింది? వస్తా మాతో మాట్లాడుతూనే ఫిట్స్ కింద వచ్చి పడిపోయాడు. పడిపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి ఎప్పుడు 3 రోజులు వస్తుంది. 3 రోజులు ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? డిశ్చార్జ్ అయిపోయాడు. అంటే ఏమన్నారు డాక్టర్లు? క్లారిటీ ఏమి లేదండి. అది ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఊరేనా? ఎంత రోగం గురించి తెలుసా? విన్నారా? ఆలీలో అంటున్నారు. మరి ఎలా ఉంది ఊర్లో? ఇంత ముందులా ఉందా, భయం భయంగా ఉందా? చాలా మంది భయపడుతున్నారండి. ఎవరైనా ఉన్నారా మీ తాలూకు? ఎవరైనా మా తాలూకు ఎవరు తెలిసిన వాళ్ళు? కానీ నేను ఆలీలు పడిపోతున్నారని అంటే అంటే ఎంత ముందులాగా నీళ్ళు తాగడానికి, పాలు తాగడానికి అయినా భయం ఉందా, మామూలుగానే ఉందా? వాటర్ ఏం పర్లేదంటండి, టెస్టులు చేశారంట. మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి? తగ్గినాయా ఈ వ్యాధి వల్ల? ఏమన్నా గిరాకీ బేరం తగ్గిందా? బేరం అంటే ఏదో వత్నం అంతే, అంతే తప్ప ఏం లేదు. ఎండలు ఎలా కూర్చోవడం గొడిగేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.